న్యూజిలాండ్తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్ ఆశీస్ నెహ్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు మేనేజ్మెంట్ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని ఒక మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన షార్దుల్ ఠాగూర్ ను పక్కన పెట్టడం సరికాదని విమర్శలు గుప్పించాడు తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశాడు కివీస్ తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్ సంజు శాంసన్ షార్దుల్ ఠాగూర్లను ఆదివారం నాటి రెండో మ్యాచ్లో పక్కన పెట్టిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో సంజు స్థానంలో దీప హుడా షార్దుల్ స్థానంలో దీపక్ చాహర్ తుది జట్టులోకి చోటు దక్కించుకున్నారు ఈ క్రమంలో మ్యాచ్ బ్రాడ్కాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చల్లో పాల్గొన్న ఆశీస్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు అయితే శార్దూర్ ఠాగూర్ ని రెండో వన్డేకు తీసి పక్కన పెట్టడం ఇది సరికాదని నెహర అభిప్రాయపడ్డాడు ఇక సంజు శాంసర్ గురించి మాట్లాడుతూ ఒకవేళ నేను సెలెక్టర్గా ఉంటే సంజును కాదని హుడానే ఆడించేవాడిని అని తను చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు హుడాను తీసుకున్నారు సరే కానీ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్న పంతును ఆడించడమేంటి పంతు స్థానంలో సంజును ఆడించాలి కదా అంటూ నెహ్రా వ్యాఖ్యలపై సంజు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు